ఆకులు పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష ఆబ్జెక్టివ్స్ ఈ వీడియో ద్వారా ఆకులలో పిండి పదార్థం కలదని నిరూపించే ప్రయోగాన్ని నిర్వహిస్తారు అదే విధంగా పరిశీలనల ఆధారంగా ఫలితాన్ని నిర్ధారిస్తారు వావ్ నూరూరించే ఫ్రూట్ సలాడ్ తినాలనిపిస్తోంది కదూ తాజా కూరగాయలు టేస్టీ బిర్యానీ ఇందుకు ఉపయోగించిన దినుసులన్నీ ఎక్కడ నుండి లభిస్తున్నాయి ఇవన్నీ మొక్కల నుండి లభిస్తున్నాయి ఆకుపచ్చని ఆకులు సౌరశక్తిని కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని గ్రహించి గ్లూకోజ్ తయారు చేస్తాయని ఇంతకు మునుపు వీడియోలో తెలుసుకున్నాం ఈ గ్లూకోజ్ తదుపరి దశల్లో పిండి పదార్థంగా మార్చబడుతుంది ఈ పిండి పదార్థం మొక్కల్లో నిల్వ చేయబడుతుంది కనుక కిరణజన్య సంయోగ క్రియను నిర్ధారించాలి అని అంటే మనం ఆకులలో పిండి పదార్థపు యొక్క ఉనికిని నిర్ధారించాలి ఇందుకోసం మనం ఒక ప్రయోగాన్ని నిర్వహించవలసి ఉంటుంది పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష ఇందుకు కావాల్సినవి నీటితో ఉన్న బీకర్ స్టాండ్ మరియు బర్నర్ వీటితో పాటుగా పరీక్షనాళికలో మిథైలేటెడ్ స్పిరిట్ ని తీసుకొని అందులో ఒక ఆకును ముంచి తీసుకోవాలి మరి ప్రయోగ విధానాన్ని చూద్దామా ఒక బీకర్లో నీటిని తీసుకొని దానిని స్టాండ్ పై ఉంచి బర్నర్ సహాయంతో వేడి చేయాలి ఒక పరీక్షనాళికను తీసుకొని అందులో మిథైలేటెడ్ స్పిరిట్ ను తీసుకోవాలి ఈ మిథైలేటెడ్ స్పిరిట్ లో ఒక ఆకును ముంచి ఈ పరీక్షనాళికను బీకరు నీటిలో ఉంచాలి కొద్ది సేపటి తర్వాత స్పిరిట్ మరలడం మొదలవుతుంది అలా స్పిరిట్ వేడి కావడం వలన ఆకు నుంచి పత్రహరితం తొలగించబడి స్పిరిట్ మొత్తం ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది చివరగా ఆకు లేత పసుపు రంగు లేదా లేత గోధుమ రంగులోనికి మారుతుంది తరువాత ఈ స్టాండ్ పై నుంచి బీకర్ను తీసి పక్కన ఉంచాలి ఇందులో పరీక్షనాళికలోని ఆకును బయటికి తీసి ఒక పెట్రి డిష్ లో తీసుకోవాలి ఈ ఆకును చక్కగా విస్తరించి దానిపై రెండు లేదా మూడు చుక్కలు అయోడిన్ ద్రావణాన్ని వేయాలి కొద్దిసేపటి తరువాత అక్కడక్కడ మనకు నీలి నలుపు మచ్చలు కనిపిస్తాయి ఈ నీలి నలుపు రంగు మచ్చలు పిండి పదార్థ ఉనికిని తెలియజేస్తాయి జాగ్రత్తలు ఈ ప్రయోగ నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకనగా మిథైలేటెడ్ స్పిరిట్ తొందరగా మండే స్వభావం ఉంటుంది దీనిని వేడి చేసే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి అదే విధంగా అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించే సమయంలో చేతికి తొడుగును ధరించాలి ముఖ్యాంశాలు ఆకులలో పిండి పదార్థ ఉనికిని నిర్ధారించడానికి అయోడిన్ ద్రావణంతో ప్రయోగం నిర్వహించాలి అదే విధంగా ఈ ప్రయోగంలో మిథైలేటెడ్ స్పిరిట్ ఉపయోగిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి